Monkey! తరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు, కలలు, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప, పోరాటం, భయమెందుకు నీకు? రా, కదిలిరా. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుడిని అని చెప్పి సగర్వంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టిన దానికి ఆయన పార్టీ మొదటి సైనికుడు, మన దేశాన్ని మనం బాగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక మొదటి సైనికుడిగా ఆరంభం చేసినాడు, నాయకుడిగా కాదు. ప్రశ్నతో మొదలైంది, పాలించే స్థాయికి వెళ్ళాలని చెప్పే ఈరోజు నేను ఒక సైనికుడిగా ఈ పార్టీలో చేరినాను. ఈరోజు ఈ పార్టీలో చేరిన దానికి కారణం ఏమంటే, ఆయన ఒక్కడే ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి ఒక పార్టీని పెట్టినాడు. ఆ పార్టీ నిర్మాణానికి ఒక ఇటుకను అవుతాననే ఉద్దేశంతోనే, ఒక ఇటుకను మాత్రమే నేను, ఆ ఇటుకను అవుతాననే ఉద్దేశంతోనే కోట్లాది మంది ఇటుకల్లో పవన్ కళ్యాణ్ గారు మొదటి ఇటుక అయితే, ఈ జనసేన అనే ఒక గొప్ప భవంతికి మొదటి ఇటుక ఆయనైతే, నేను ఒక ఇటుకనైతానేమో అనే ఉద్దేశంతోనే ఈరోజు జనసేనలో చేరినాను. మన దేశాన్ని తెల్లదొరల కాలంలో అవినీతి చాలా తక్కువ జరిగింది, తెల్లదొరల కాలంలో దోపిడీ చాలా తక్కువే జరిగింది. కానీ మన భారతదేశంలోనే ఉంటూ కోట్లకు కోట్లు దోపిడీ చేసే స్థాయికి ఈరోజు దోపిడీకి గురైతా ఉంది. కాబట్టే అందరూ సైనికులై మన దేశాన్ని కాపాడుకోవాల్సిన ఒక టైం ఈరోజు ఆసన్నమైంది. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క యువకులు ముందరకు వచ్చి నిర్భయంగా, చిన్న చిన్న వ్యక్తులు కూడా గొప్పగా యోచించేసే విధానంతో ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉద్దేశాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతి ఒక్కరు ఈరోజు 50 మంది మాట్లాడిండొచ్చు, రేపు 50,000 మంది మాట్లాడే రోజు వస్తుంది, అదే దగ్గర దగ్గర 10 కోట్ల మంది మాట్లాడే రోజు వస్తుంది, ఇది భారతదేశం కూడా జనసేన భావజాలాన్ని గుర్తించే రోజు వస్తుంది. ఈ జనసేన ఒక రూట్లో ఈ సిద్ధాంతాలతో పోతేనే ఈ దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ సిద్ధాంతాలే భారతదేశాన్ని 1 స్థానంలో నిలబెట్టే అతి గొప్ప సూక్తులు. జై జనసేన, జై హింద్, జై హింద్.